ఇలా తమాష ఏంటంటే, క్షమించండి ఇట్లా అంటున్నాను, ఒక బాధ కలిగి చెప్తాను మాట. నేను మొన్న వైజాగ్ పోయినండి, నేను భగవంతుని అంతా యజ్ఞాదాలు చేస్తాను, ఇవ్వని నష్టం లేదు కదా దాంట్లో. నరేంద్ర మోడీ అంటే కూడా నీకేం అనుమానం వస్తే నీకు కూడా తీర్థం పెడతామని చెప్పింది. నీకేం పోతుందని నాకు అర్థం కాదు. ఎవరు నేను ఇతరులకు నష్టం కలిగించా కదా, నా సొంత డబ్బులతో నా ఖర్చుతోని నాకు విశ్వాసం ఉంది కాబట్టి చేస్తాను. నేను చేసి మంచిగానే అయితే మర్చిలో ఏమైతలేదు, ఏం నష్టం అవుతలేదు. నేను అక్కడ పాప మా శారదాపీఠం స్వామీజీ వచ్చి నాతో యాగం చేయించిపోయారు. మీరు తప్పకుండా గెలుస్తున్నారు, గెలిచిన తర్వాత రండి పీఠానికి ఒకసారి దర్శించుకోండి అని చెప్పిండు. అయితే దానిలో కూడా విషయం ఉంది, వాటికనే పోలేను నేను, వీలలేక పోను గట్ల. నేను చేసింది రాజశ్యామల యాగం. ఆ రాజశ్యామల అమ్మవారి మందిరం ఎక్కడలేదు, ఒక వైజాగ్లా ఆ పీఠంలోనే ఉంది, వేరెక్కడ ఉండవు, రేర్ ఉంటుంది అది. మీరు అదే యాగం చేసినారు కాబట్టి మీరు అమ్మవారి దర్శనం రాండి అని స్వామీజీ చెప్పారు. నేను భువనేశ్వర్, యాక్చువల్ నేను పోతుంది భువనేశ్వర్. స్వామీజీకి ఫోన్ చేసి మరి ఇట్లా పోతున్నా, మరి ఉదయం తమరి దగ్గరకు వచ్చి అనొచ్చి పోతా అంటే ఇక్కడనే అన్నం పెడతాం, అన్నం కూడా ఇక్కడే భోజనం చేసిపోండి, మీరు దర్శనం చేసుకోండి చెప్తే. దాని సందర్భంగా పోయినాను, నాకు వేరే ఉద్దేశం లేదు, నేను పోయింది ఆ పద్ధతి కూడా ట్రాన్జిట్లో పోయినా ఎన్ని రూట్లు. వేలాది మంది ప్రామిస్ చెప్తాను, నేనే సర్ప్రైజ్ అయినా. నా ఎంబడి మా సుభాష్ రెడ్డి ఉన్నారు, మా మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళని అతను పెద్ద సర్ప్రైజ్. అనేక వేల మంది ఎయిర్పోర్ట్లు, ఆ 18-19 కిలోమీటర్లు ఉంటుంది ఎయిర్పోర్ట్ నుంచి ఆ స్వామి ఆశ్రమం వరకు. నేను పోతుంటే బిల్డింగ్ల మీద బాల్కనీల నుంచి ఆ పనిచేసే మున్సిపల్ వర్కర్స్ ఎక్కడో అక్కడనే దివాడేలో మీకు ఎక్కి కేరింతలు కోట్లు వెళ్ళి పెట్టుకుంటే పెద్ద 100,000 మంది మొత్తం 19 కిలోమీటర్ల పొడవు. ఆడ కొంతమంది వాన్లో ఇంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు ఆ ఫ్లెక్సిల్ బయనాలు కట్టారు. ఆశ్రమంకా ఆడ 2-3 వేల మంది వచ్చారు, మీరు కూడా చూసుంటారు టీవీలలో. వస్తుంది కాబట్టి జనం వస్తే గ్రీట్ చేస్తే ఏం చేస్తాం, దండం పెడతాం, ప్రతివా గ్రీట్ చేస్తాం. చేసినాం, మళ్ళీ స్వామీజీ అన్నం పెట్టి తిన్నాం, దర్శనం చేసుకుని వెళ్ళిపోయినాం. ఈ బాకా పేపర్లు ఏం రాస్తాయండి, మీరు చూసినారుగా వార్తలు, నేను భువనేశ్వర్లో చూసిన ఒక బాకా పేపర్ ఏమో వైకాపా వాళ్ళు అడవుడు చేసిన రాత, ఇంకో బాకా పేపర్ ఏమో విలమ వాళ్ళ అడవుడు చేసిన రాత. ఇది నీతే వెలమల దమ్మన అక్కడ ఉంటే వెలమల ప్రజలు గారా అండి, వాళ్ళ ఆంధ్ర ప్రజలు గారా, వాళ్ళ దమ్మన స్వాగతం చెప్పకూడదా, ఇంత కుట్రనా ఇంత కక్షణ. నేను అడిగిన అక్కడ ఏమా, నేను వస్తే గింత వెలకని చెప్తారు ప్రజలంటే వీళ్ళు మా వాళ్ళు. వాళ్ళు చెప్పిండ్రు, సార్ మీరు చంద్రబాబు నాయుడిని మొన్న పొల్లు పొల్లు కొట్టినందుకు వీళ్ళంత సంతోషంగా ఉన్నారీడా, నిజమాన నిజం సార్, మా దగ్గర ఘోరం కూడిస్తాం, తెలంగాణలో దారుణాతి దారుణమైన ఓటమే మా దగ్గర నాంది ప్రస్తావన, మా దగ్గర ఆడదబ్బ 4 సీట్లు ఎక్కువ వస్తే పెద్ద బాకాలు ఊదురు, మీరు మంచిగా తన్ని పంపించండి సార్ అని చెప్పారు వాళ్ళు. ప్రజల్లో కనబడే ఉత్సాహం అసలు సంగతి అది. దానికి వీళ్ళు చేసే వక్రీకరణ ఏంటండి, బాకాలు చేసే వక్రీకరణ, ఇగో ఇది, ఇగో ఇట్లాంటి నాయకుడు ఈ గీ ప్రచారాల మీద, ఈ డొల్ల ప్రచారాల మీద అల్లి బతికిన ఇన్ని రోజులు బిడ్డ ఇప్పుడు తరగదు, రిటర్న్ గిఫ్ట్ రాబోతుంది, జాగ్రత్త. అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో, ఎట్టి పరిస్థితులలో ఈసారి చంద్రబాబు నాయుడు ఓటమి తప్పదు, దారుణాత్ దారుణంగా ఓడిపోతారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయంకరంగా తిరస్కరిస్తారు.